ऐसा बना है। బాబురావు ది గ్రేట్ మెకానికల్ ఇంజనీర్ ఫైనల్ ఇయర్ వాడు ఈ మండలం ఎక్కడికి రా వాడు సీట్ స్పెషల్ అందరూ నీలా ఉండాలంటే ఎలా? అసలే మెద్రాస్ మెట్రాస్ లో రేషను చాలండి మీ విసుడు పెట్టినైనా ఇలా సారా గోపి ఇడ్లీ పెట్టిద్దాం వస్తాం మరి స్వాగతం. మధు మధు రాజమార్గం ఉండగా కప్పదాట్లు ఎందుకు? మధు పొద్దుటి నుంచి మీ అబ్బి సుబ్బి వచ్చే కారు పోయాక చూస్తూ తలవాకిట్లోనే కూర్చున్నారు. నీకోసం మీ అమ్మ తెల్లవారుజాము నుంచి ఇడ్లీ పిండి రుబ్బి 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 రుబ్బి. అరే ఏమిట్రా అది? వారి ఉపన్యాస ధోరణిలో ఆ గుర్రపు తోక. ఐఎమ్ సారీ మీ పోనీ టెయిల్. ఐఎమ్ సారీ లలిత, వీడు నా ఫ్రెండ్ ప్రసాద్ అని ఫైనల్ ఇంజనీర్, బంగారు పిచ్చుక, మనసు కూడా బంగారమే. అరే ఈమె మా పక్కింటి అమ్మాయి, పేరు లలిత, బిఏ ఫైనల్, పట్టి పెంకి కట్టం. హౌ డు యు డు? అన్నయ్య ఇక్కడికి వెళ్దామా? వస్తాను మధు వస్తాను. వెళ్ళొస్తా లలిత, టాటా. లల్లి ఇదిగో నా ప్రజెంటేషన్. ఎలా ఉంది? ఓ హౌ నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్నయ్య ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏలేదు. వెరీ గుడ్ గుడ్ బాబు, కులాసాగా ఉన్నావు బాబు. ఎన్నాళ్ళైందిరా నేను చూసి. ప్రసాద్ ఈ సంవత్సరంతో నీ ఇంజనీరింగ్ పూర్తి అవుతుంది కదా? అవునన్న, తర్వాత అమెరికా వెళ్ళి ఫారెన్ డిగ్రీ కూడా తెచ్చుకోవాలనుకుంటున్నాను. గుడ్, పాస్పోర్ట్ కూడా అప్లై చేశాను. వెరీ గుడ్. నువ్వు అమెరికా నుంచి రాగానే ప్రసాద్ అండ్ రావు పార్ట్నర్షిప్ కంపెనీ తీసేసి నీ పేరు నా పేరు కలిపి ప్రసాద్ అండ్ ప్రసాద్ అని పేరు పెట్టేస్తాను. నువ్వు వెళ్ళి స్నానం చేయి, అబ్బాయికి వెంటనే కాఫీ పంపించు. అన్నయ్యో నాన్నేదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నాడు. ఆ ప్లాన్ లోనే నీకు ఒక మంచి మగుని చూసే ఉంటాడులే. పోన్నయ్యో Mm-hmm.
మర్యాదగా ముందు నా ఫోటో నాకు ఇచ్చే. మర్యాద కావాలా? అయితే ముందు నా ఫోటో ఇచ్చేసే. ఇవ్వను. అమ్మా ఏయ్ సుబ్బులు, నా ఫోటో ఇచ్చే. సుబ్బులు సుబ్బులు నా ఫోటో ఇవ్వమ్మ. నా చెల్లెలు కదా. ఇవ్వను. ఇవ్వబా. ఇవ్వు. ఇచ్చే. ఏమిటే మరి చిన్నపిల్లలాగా? పిచ్చి సన్యాసి చూసారా, వాడి మనసు నా మనసు ఒక్కటే. లలితని మన కోడలుగా చేసుకోవాలని నేను ఎప్పుడో అనుకున్నా. అయితే నీకు ఇష్టమేనన్నమాట? ఏ మీకు మాత్రం ఇష్టం లేదా? దేనికైనా నీ ఇష్టమే నా ఇష్టమే. ఆ పైన వాళ్ళ అదృష్టం. నాకు తగ్గకూడదు. ఆహా మబ్బులు, ఓహో సుబ్బులు, నీవే నా బుల్బులు. వుడ్బీ ఫాదర్ ఇన్లా ఇక్కడే కట్టాడు తుమ్మలోను. విడి దొంప దగ్గర చెప్తా పని. నిదురపో మామయ్య, నిదురపో వయ్యా, జో జో జో. అసర్లేవో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను చూద్దామని వచ్చాను. చూసావుగా, వెళ్ళు. కాదు, అత్తయ్యని చూద్దామని. అత్తయ్యనే మంచి చేసుకుంటున్నావా? మై హార్టీ కండోలెన్సెస్. అబ్బా, నీకే ప్రమాదము కలగకుండా. థ్యాంక్స్ మామయ్య. మామయ్య కొంచెం కళ్ళు మూసుకో. మామయ్య కళ్ళు మూసుకోవడం ఏమిటో, గురకాయ పెడతాను. ఆహా, అయ్యయ్యో, ఈ మాత్రం ఇంకా తూలి పడ్డా. తిండి తినడలా? ఏం తిండిలే అత్తయ్యా, అసలే రేషన్ బియ్యం, అందులో రాళ్ళు. అయ్యో పాపం. ఏం పాపంలే అత్తయ్యా, నెల్లూరు బియ్యం బ్లాక్ మార్కెట్ లో కొంటున్నా. సంతోషం? ఏం సంతోషం లే అత్తయ్యా, రాత్రి పగళ్ళు కష్టపడి చదవద్దు. సంతోషం, నిద్ర లేకుండా చదువుతున్నావు అన్నమాట. ఏం చదువులే అత్తయ్యా, అసలు మనసు దాని మీద ఎంత. అయ్యో పాపం. మరి ఎక్కడ ఉందిరా? అక్కడ. అక్కడంటే? కాదు, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. అయ్యా పొయ్యి మీద పెట్టారా? పొయ్యి మీద వంకాయ కూర పడేశాను. ఏంది నీకు మెడ్రాస్ నుంచి ఏం తెచ్చానో తెలుసా? కళ్ళు మూసుకో. తెరు. ఇదో నాకు మద్రాసు నుంచి తీసుకొచ్చింది. అవును, మొదట ఆహారం తర్వాత అలంకారం. అసలైంది ఇంకొకటి ఉంది, ఏది చేతాపు. హౌ నైస్ డాలే. టియా డాలే. టియా. సుబ్బులు. అమ్మా, మా అమ్మ పిలుస్తోంది. సుబ్బులు సుబ్బులు, ఇది పెట్టేసుకుని వెళ్ళి. సుబ్బులు, నేను తర్వాత పెట్టుకుంటాను. అలా కాదు, 300 మైళ్ళ దూరం నుంచి మోసుకొచ్చాను, నా చేస్తానని పెట్టిన. సుబ్బులు సార్, తొందర పెట్టండి, నేను వెళ్ళాలి. ఇవాళ సినిమాకి వెళ్దామా? అమ్మో, మా అమ్మ చంపేస్తుంది. అయితే రేపు వెళ్దాం, మీ అమ్మకి ఇతను బస్ కలిసి. మా ఫ్రెండ్స్ అంతా కలిసి పిక్నిక్ వెళ్తున్నాం. నా ముఠాన్ని తీసుకుని నేను వచ్చేస్తాను. ఆడవాళ్ళు పిక్నిక్ లో వాళ్ళు ఏం చేస్తారు? ఆది కాలం నుంచి పురుషుడు ఏం చేస్తున్నాడు అదే. అంటే? అంటే ఆడది చెప్పినట్టు చెయ్యడమే. నదులరా, నాతో చెప్పండిరా, నేను ఇప్పుడే వెళ్ళి ఆ లేత గులాబీ చక్కెర తాకి వస్తే. అలాగా అయితే పంజాబ్. ఎంత? 10 రూపాయలు. 100. ఇప్పుడు మధు ఎదురుంచురా.
ఫోన్ థాంక్యూ పెన్షన్ నాట్ అరే ఏంటి అలా చూస్తున్నారు ఆ బుక్ మీద ఏంటి ఇక్కడ కొంచెం పైన పైన ఇంకొంచెం పైన పైన ఎక్స్క్యూజ్ మీ అయ్యో బాబు మొత్తానికి నా 10 రూపాయలు ఏడోకండిరా మళ్ళీ వాడి దగ్గర అప్పుగా తీసుకుని వాడికే సున్నా చుట్టేద్దాం చెలి చూచిన చూపే నవ్విన నవ్వే జీవితమంతా నాలదా చిలకలా పలికిన పలుకే పిలిచిన పిలుపే వలపై తొంగి చూడదా ఒక్క చెలి చూచిన చూపే నవ్విన నవ్వే జీవితమంతా నాలదా కదా పలికిన పలుకే పిలిచిన పిలుపే వలపై తొంగి చూడదా అందమంతా చిందులాడి ఆమె మోమి దాబిలి అంతులేని ఆశలన్నీ ఆమె మీదే ఉన్నవి అందమంతా చిందులాడే ఆమె మోమి దాబిలి అంతులేని ఆశలన్నీ ఆమె మీదే ఉన్నవి అయ్యయ్యయ్యో మొగ్గలెన్నున్నవి మొగ్గలోని నిగ్గుదోచే మోజు చాలా ఉన్నది బుగ్గలోనే లేగులాది మొగ్గలెన్ను ఉన్నది మొగ్గలోని నిగ్గుదోచే మోజు చాలా ఉన్నది చెలి చూచిన చూచే నవ్విన నవ్వే జీవితమంతా కాలగా కిలకలా పలికిన పలుకే పిలిచిన పిలిపే వలపై పొంగి చూడగా ఈ గుంపంతా లేకుండా మన ఇద్దరమే ఉంటే ఎంత బాగుండేది మళ్ళీ ఎప్పుడు కలుద్దాం మీరే చెప్పండి రేపు ఎక్కడ అది మీరే చెప్పండి ఏటి దగ్గర శేఖర్ గార్డెన్స్ లో ఆ తోటలోనా అవును అక్కడైతే ఎవరు ఉండరు అయితే రేపు సాయంకాలం 5 గంటలకు
పార్వతి పార్వతి ఇదిగో పళ్ళు తెచ్చా. ఇంట్లో ఉన్నాయిగా, మళ్ళీ తెచ్చారు ఎందుకండి? రక్తపోటు వాళ్ళకి బొప్పాయి పళ్ళు తింటే చాలా మంచిదట. అమ్మాయి లలిత, ఈ పళ్ళు కాస్త మీ అమ్మ కోసి పెట్టమ్మా. నాన్న నాన్న, నాకు టైం అవుతుంది. ఎక్కడికమ్మా ఇంత అర్జెంట్ గా బయలుదేరావు? అదే, నా నా స్నేహితు రాలేదు మాయా, దాని పుట్టినరోజు. ఓ అలాగా, అయితే వెళ్ళరమ్మా వెళ్ళి. హలో. హలో, థ్యాంక్ యూ. అలా వెళ్ళి కూర్చున్నావా? కూర్చున్నాను, ఇక చెప్పండి. చాలు చాలు, నాకు తెలుసులే, అసలు నన్ను ఎందుకు రమ్మన్నారో చెప్పండి. అసలు ఒక పరాయి మగాడు చల్లని సాయంత్రం వేళ రమ్మంటే ఒంటరిగా రావచ్చా? ఆ మగవాడు ఒక పరాయి పిల్లని ఒంటరిగా రమ్మని పిలవచ్చా? నేనెవరూ పరాయి వాళ్ళని పిల్లలేదే. మీరు మాత్రం నాకు పరాయి వాళ్ళు ఎలా అవుతారు? అవును లలిత, మనం ఇక్కడ ఆడాం పాడాం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం పిల్లల్ని కన్నాం. నిజం లలిత, ఇది మన పూర్వజన్మ వృత్తాంతం. ప్రసాద్, నువ్వు ఎగతాళి కన్నా అందులో నాకేదో నిజం ఉందనిపిస్తుంది. మొదటిసారిగా నిన్ను చూసినాడే ఎక్కడో ఎప్పుడో ఒక ఆత్మీయుణ్ణి తిరిగి చూసినట్లు నా మనసు నీ దగ్గరికి వచ్చేసింది. అవును లలిత, ఏ జన్మాంతర బంధమో కాకపోతే నీ చేయి అందుకోవాలని చెక్కిలి తాకాలని నీకు చేరువు కావాలని నా మనసు ఎందుకు ఆరాటపడుతుంది? ప్రసాద్ వద్దు వద్దు, ప్రసాద్ ప్రసాద్ వద్దు, నా మాటేను ప్రసాద్ ప్రసాద్, ఎవరన్నా చూస్తారు ప్రసాద్, వద్దు వద్దు వద్దంటుంటే పడిపోతా పడిపోతా. నా చేతుల్లోనే పడ్డావుగా. వదిలేవు కదా, ఈ జన్మలో ఆ పని చేయను. ఒకటే కోరిక
పొద్దుపోయింది ఇక వెళ్దామా? పొద్దుపోయింది పొద్దుపోయింది ప్రతిరోజు ఇదే పల్లవా? పొద్దుపోయింది కనుక ఇక వెళ్దాం. నా సైకిల్ ఏమైంది? నీ మోటార్ సైకిల్ కూలేది. లేపెట్టంగా రా చూద్దాం. ఇదేదో మన మిత్ర బృందం చేసిన పనేనని నేను అప్పుడే అనుకున్నాను. ఈ సాయంకాలం ఈ చల్లగాలిలో ఈ పిల్లగాలిలో ఈ మిత్రులందరూ నీకు గుర్తుంటారా ప్రదా? అది కదరా, ఇక్కడికి ఎందుకు వచ్చానంటే. అవును, చోటు చాలా వాటంగా ఉందని కదూ. అబ్బే అది కాదురా, దంతగా కలిస్తే చూద్దామని కంబైన్. మీకు నమస్కారం. ఈ విషయం ఎక్కడ చెప్పకంటరా? నేను ఎక్కడా చెప్పను కానీ మన నాలికను చూశావు నాలిక, అదేమిటో కానీ బొత్తిగా మన కంట్రోల్ ఉండటం మానేసింది. స్వలాభం కోసం ఏదైనా సమయానుకూలంగా వాగేస్తుంది. దీన్ని అరికట్టాలంటే మంచి తిండి పారేయాలి. అయితే నీ నాలికలు అంతం పడేయమంటావు? నా ఒక్క నాలికే కాదు, మా అందరి నాలికలకి తిండి పారేయాలి. ఓ మంచి పార్టీ పారాయి. పార్టీయా? ఆల్ రైట్, ఏడవకండిరా, ఏదో చిన్న టీ పార్టీ పారేస్తాను. మా బాబే సూక్ష్మంలో మోక్షం చూస్తున్నాడు. టీ పార్టీ కాదు రో, చిట్టి. ఆ పార్టీ కూడా మామూలు పార్టీ కాదు, ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ. తెలిసిందా? ఇక వస్తాను రా, ఉంటే నీకే అడ్డం. టూ ఈజ్ కంపెనీ, త్రీ ఈజ్ క్రౌడ్. బాయ్ బాయ్. లలిత నువ్వు కూడా రావాలి. ఎక్కడికి? అదే ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ. మీ ఇంటికా? నేను రాను బాబు. అలా అంటే వీల్లేదు, నీకోసమే ఈ పార్టీ ఇస్తానని ఒప్పుకున్నాను. నువ్వు రాకపోతే పార్టీ మానేస్తాను. నేను రాకపోతేని మీ స్నేహితురాలు రంగురంగుల రామచిలకలు ఎందరో వస్తారుగా. అదే అసూయ, అందుకే అన్నారు జలసీ దై నేమ్ ఇస్ ఉమన్. పొద్దుపోయింది ఇక వెళ్దా. మాలతి, మోహిని ఎవరొచ్చారో చూడండి. అబ్బో, ఇవాళ ఏదో తుఫానే వస్తుంది, దారి తప్పిపోయేసినట్టున్నారే. ఎవరు? ప్రసాదా? నమస్కారం. నమస్తే. అబ్బో, ఈయన గారిని పట్టి తీసుకొచ్చేసరికి తల ప్రాణం తోపొచ్చింది. ఏది, కొంచెం కాఫీ తీసుకురా. కాఫీ ఏమిటండి? టిఫిన్ కూడా చేస్తాను. అదేం అక్కర్లేదు, కాఫీ చాలు. నో నో, తినాల్సిందే. ప్రసాద్ కూర్చుని మాట్లాడుతూ ఉండండి. మోహిని, కీప్ కంపెనీ. ఏమండి ఇంజనీర్ గారు, మన కాంట్రాక్ట్ సంగతి మర్చిపోయారా? కాంట్రాక్ట్? ఆ రోజు థియేటర్ లో కనిపించినప్పుడు మా ఇంటికి డిన్నర్ కి రండి అని చెప్పానా? ఈ రోజు వరకు వచ్చారా? ఇప్పుడు వచ్చానుగా. మీరు రాలేదుగా, మా అన్నయ్య నాకు వస్తే వచ్చారు. సరే గాని మోహిని, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? అల్లరి. అది తెలుస్తూనే ఉంది, నేను రాకముందు ఏం చేస్తున్నావని. చెప్పనా? నీకోసం ఎదురు చూస్తున్నా. ప్రసాద్ కాఫీ తాగి అలా జాలీగా వెళ్దాం, ఈవినింగ్ పిక్చర్ చూద్దాం. ఇవాళంతా నువ్వు నాతోనే ఉండాలి. ఈ రాత్రికి నీకు మా ఇంట్లోని డిన్నర్. గొంతు నొప్పిగా ఉంది, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పో ప్రసాద్, నువ్వు ఎప్పుడు ఇంతే. రేపు మనం కలుసుకుంటాగా? రేపా? అవును, రేపు మా ఇంట్లో ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ ఉంది. ఫ్యాన్సీ డ్రెస్ పార్టీయా? నువ్వు డాన్స్ కూడా చేయాలి. నేనా? ఓకే. ఎక్కడ ప్రసాద్? ఏం బాబు, ఏం జరిగింది? అరెస్ట్ వారెంట్. వారెంటా? మా అన్నయ్య ఏం చేశారు?
ఏం చేశాడా? చేయవలసిందంతా చేసేశాడు. నిన్న సాయంత్రం 5-6 గంటల మధ్య ఒక అందమైన అబ్బాయిని చూసి నువ్వు నేనే ఏం కావాలి? ఐ ఆమ్ అరెస్ట్ కాదు, యు ఆర్ అండర్ అరెస్ట్. బాబు ఏమిటిది? వీడు మన దేవి గారమ్మా. అరే దేవి, నువ్వు ఇక్కడే ఉండి ఏ వేషంలో వచ్చినా సరే మన సన్నాసులు అందరినీ మాత్రం లోపల పంపించి. మై డియర్ ఫ్రెండ్స్, అటెన్షన్ ప్లీజ్. మిస్ మోహిని ఇస్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ విత్ హర్ గాలా డాన్స్ పర్ఫార్మెన్స్. దాన్ని చూసి కన్ను సైగ చేసి మనసంతా దోచి మాయ చేసిదెవరో, చిన్న దాన్ని చూసి కన్ను సైగ చేసి మనసంతా దోచి మాయ చేసిదెవరో. రానని ముందే చెప్పాను, పొరపాటును వచ్చాను. నేను రాకపోయినా మీ ఆనందానికి ఏ కొరత ఉండేది కాదేమో. అదిగో మళ్ళీ ఫోనిచ్చావు కాదు నీ ఆడబుద్ధి. ఎందుకంత జలసి? నన్ను ఎవరెక్కుపోతారని పిచ్చిదాన. నేను ఎప్పుడు నీ వాణ్ణి. ఏది ఒక్కసారి నువ్వు నవ్వు మరి. గోపి, గోపి. ఏం లలిత, ఏమైంది? మధు టైర్ల గాలిపోయింది. ఓ, అరే గోపి సైకిల్ పంపేలా తీసుకురా.
ఏం లలిత నువ్వు పక్కింట్లోనే ఉంటున్నావా? వెళ్ళి మా అమ్మని అడిగిరండి. నువ్వు ఈ మధ్య చాలా మారిపోయావు లలిత. ఈ మార్పు ఎందువల్ల? కాస్త చేసి చెప్తారా డాక్టర్? అక్కర్లేదు, నీ కళ్ళు నీ ప్రవర్తనే నీ వ్యాధి ఏమిటో చెబుతున్నాయి. ఏమిటో? ప్రేమ. ప్రేమ దాస్తే దాగేది కాదు లలిత. నువ్వు ప్రసాద్ని ప్రేమిస్తున్నావు కదూ మధు. కొందరిని ఎందుకు ప్రేమిస్తాము, మరికొందరిని ఎందుకు ప్రేమించలేము? కారణం చెప్పలేము. ప్రేమ సహజ సిద్ధంగా కలగాలి, కానీ ప్రేమించాలంటే సాధ్యమా? ఓ ఐదైంది, నీకు ఆలస్యం అవుతుందనుకుంటాను, వెళ్ళిరా లలిత. లలిత లలిత, ఏమిటి ఆలోచిస్తున్నా? ఏంది ఇది? దొంగ ఏదో దాస్తున్నా. రేపేగా మీ మద్రాసు ప్రయాణం? అవును లలిత, రేపే వెళ్లాల్సి ఉంటుంది. మూడు నెలలు ఎలా గడుస్తాయో తలుచుకుంటేనే బాధే ఉంది. మూడు నెలలకే అంత బాధపడితే ఎలా? మనసు కళ్ళం వేసి బాగా చదివి పరీక్షలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. పరీక్షలు కాగానే రెక్కలు కట్టుకుని వచ్చి నీ ఒళ్ళో వాళ్తాను. ఆ తర్వాత? తర్వాత అదే, నిన్ను నా కవుల్లో తీసుకుంటాను. అబ్బా ఎంత ఆశ! ఆశ కాదు డియర్, ఆశ జీవితాంతం నిన్ను నా కవుల్లో కరిగించుకోవాలని, నీలో ప్రతి అణువు నాలో కలకాలం పొదిగించుకోవాలని. అనంతమైన చాలు చాలు కవిత్వం, ముదిరి నారికేళ పాకంలో పడుతుంది. అది సరే గాని మద్రాసుని చూస్తూ నాకేం తెస్తావు చెప్పుకో చూద్దాం. అమ్మ దొంగ, నా చేత చెప్పించాలనా? పోనీ నన్నే చెప్పమంటావా? చెప్పు. నీకు రవ్వల గాజులు తెస్తాను, రత్నాల హారం తెస్తాను. ఎందుకు తెలుసా? ఈ పెళ్లి కూతుర్ని అలంకరించడానికి. ఇంకా సుకుమారమైన ఆమె చేతులకు రవ్వల గాజులు వేస్తాను. తర్వాత అమూల్యమైన నా ప్రేమ కానుకగా అందమైన ఆమె మెడలో ఆ రత్నాలహారాన్ని అలంకరిస్తాను. తర్వాత నా రాణిని పెళ్లి చేసుకుని పూల పల్లకిలో ఎక్కించుకుని బ్యాండ్ మేళంతో తీసుకువెళ్తాను. తర్వాత స్వర్గంలో అలంకరింపబడిన శోభను గదిలో నేను లలిత లలిత ఏమిటిది ఏడుస్తున్నావా? లేలే, మూడు నెలల్లో వచ్చేస్తానుగా, రాగానే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఏడప్పుడు సీరియస్ గా స్టడీ చేస్తున్నావు. ఫోటో ఎవరిది? ఫోటో కాదు రాయ్, ప్రేమ లేక ఎవరు రాశారో చెప్పనా? వరించే మోహిని. వాడు చదువులోనే ఛాంపియన్ అనుకున్నా, ప్రేమలో కూడా పెద్ద చెయ్యారు. ఎందుకు మొద్దు మొక్కు? సంతలో నా సామర్థ్యం కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ అడగండి రా. నీ పోకాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుందిలే భాయ్, గంట కుదక్క బొంతా. గాడ్ సేవ్ గడ్ బొంతా. చదవరా బిడ్డ, చదువు, దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి చదువు.
ఏమైంది డాక్టర్? ఏం లేదు ఏం లేదు. యు ఆర్ ఆల్ రైట్. అక్కగారు అసలే జబ్బు మనిషి. ఆవిడ ముందే విషయం చెప్తే షాక్ అవుతుందని చెప్పలేకపోయాను. కానీ నీతోనైనా నిజం చెప్పడం నా ధర్మం అనుకుంటాను. ఏమిటి డాక్టర్? మీ లలిత గర్భవతి. డాక్టర్ ఏమిటి మీరు అనేది? దట్స్ ఇంపాసిబుల్ డాక్టర్. మీరేదో పొరపడి ఉంటారు. పొరపాటుకి అవకాశమే లేదు ప్రొఫెసర్. బహుశా మూడవ నెల కావచ్చు. డాక్టర్ అదంతా అబద్ధములు చెప్పండి డాక్టర్. అవి జరగడానికి వీల్లేదు. అదే నిజమైతే నా పరువు ప్రతిష్టలు ఏం కావాలి? నేను నలుగురిలో ఎలా తలెత్తుకుని తిరిగేది? నా బ్రతికే నవ్వులు పడైపోతుంది డాక్టర్. ఆవేశపడకు. ఇలాంటి విషయాల్లో నిజం చెప్పడం మంచిదని చెప్పాను. నిదానంగా ఆలోచించు. తండ్రిగా నీ కర్తవ్యం నెరవేర్చు. వస్తా. చెప్పు డాక్టర్ చెప్పింది నిజమే. ఏం చెప్పాను? నువ్వు గర్భవతి మంచి ఎవడు? నీ అధపతనానికి కారకుడు ఎవడు? ఎవడైనా నిన్ను బలవంతం చేశాడా? అయితే ఈ పాపానికి కారకుడు ఎవడు? నీ గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవడు? ఎవడా నీచుడు? మా నాన్నగారు చాలా మంచివారు నాన్న. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందామని కూడా నిశ్చయించుకున్నాం. అసలు వాడి పేరేమిటో చెప్పు. మీ ఇద్దరికి ఇప్పుడే పెళ్లి చేశారు. అయితే నిన్ను వాడు మోసం చేసిపోయాడనమాట. మరి పరీక్షలు రాయడానికి మెడ్రాస్ వెళ్ళాను. తిరిగి వచ్చి నన్ను పెళ్ళాడతానన్నారు. వారు మాట తప్పే మనిషి కాదు. ఎవరు వారు? వాడికి ఊరు పేరు లేదా? విశ్వప్రసాద్ గారి అబ్బాయి. ఆ కంట్రాక్టర్ విశ్వప్రసాద్ కొడుక. ఎంత పనిచేశావే పాపిస్తుందానా? విశ్వప్రసాద్. ఓహో, ప్రొఫెసర్ చంద్రశేఖరం గారా? అవును. ఏమిటి ఇలా దయచేశారు? నీ సుపుత్రుడు నా జీవితం సర్వనాశనం చేశాడు. నీ చెప్పేది మీరు కూడా విన. మీ అబ్బాయి అమాయకురాలైన నా బిడ్డను నమ్మించి అన్యాయం చేశాడు. ఏమిటి మీరనేది? ఏమిట, మీ కొడుకు చేసిన మహాపాపం నా బిడ్డ కడుపులో పెరుగుతోంది. అదే ఆ విషయం? అవును, అది చెప్పడానికే వచ్చాను. మీ బిడ్డ వల్ల నా గుండెకు తగిలిన గాయానికి మీరే చికిత్స చేయాలి. మా అమ్మాయిని మీ కోడలుగా చేసుకోండి. మీ మాట నిజమని నమ్మడానికి ఏమిటి ఆధారం? నా కొడుకే దోషం నిరూపించడానికి సాక్ష్యం ఏమి? నా బిడ్డ ఎన్నడూ అబద్ధమాడు. మీ నాన్నగారు చెప్పేది నిజమేనా? నువ్వు నీ పేరేమి? లలిత. నువ్వు కాలేజీలో చదువుతున్నావు కదూ? అవునండి. మీ కాలేజీలో అంతా ఆడపిల్లలేనా, మగపిల్లలు కూడా చదువుతున్నారు? మగపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళంతా యువకులా, పాలు తాగే పసిపిల్లలా? అంటే? ఓ, అర్థం కాలేదా? సరే, మా అబ్బాయితో నీకు ఎలా స్నేహం అయింది? పిక్నిక్ లో. పిక్నిక్ లో చాలా మంది యువకులు ఉంటారే? అవును, ఉన్నారు. వాళ్ళందరూ నీకు తెలుసా? తెలుసు. మా ప్రసాద్ మొదటిసారి ఎక్కడ కలుసుకున్నావు? మధు ఇంటి దగ్గర. అయితే మధు కూడా నీకు తెలుసు అనమాట? తెలుసు. బాగా తెలుసా? బాగా తెలుసు. చాలా బాగా తెలుసా? తెలుసు తెలుసు, చాలా బాగా తెలుసు. అతను మా పక్కింటి వాడే, తెలియకుండా ఎలా ఉంటుంది? అదే, ప్రసాద్ తెలుసు అంటున్నావు, మధు చాలా బాగా తెలుసు అంటున్నావు, ఇంకా ఎందరో తెలుసు అంటున్నావు. ఈడొచ్చిన మగ పిల్లలతో కాలేజీల్లో చదువుతున్నావు, పిక్నిక్ లో తిరుగుతున్నావు. అయినా వాళ్ళందరినీ వదిలిపెట్టి మా ప్రసాద్ పేరు ఎందుకు చెప్తున్నావు? ధనవంతుల ఇంట్లో కోడలుగా చేరి హాయిగా కులకొచ్చని ప్లాన్ వేశావు, అంతేనా? అబద్ధం, అబద్ధం. విశ్వప్రసాద్, ఎదిరిస్తున్నావా? మా బిడ్డను అల్లరపాలు చేయాలని ప్రయత్నించావో, నిన్ను సర్వనాశనం చేస్తాను. జాగ్రత్త. విశ్వప్రసాద్, అలా అయితే ఇంకోటి చేసుకుంటా. నాలాంటి దౌర్భాగ్యపు తండ్రి చెయ్యలేని పని ఒక్కటే మిగిలిపోయింది. దయచేసి నీ చేతులతోనే నా బిడ్డ గొంతు పిసికి చంపేసి
ఇదంతా నిజమని ఎలాగమ్మా నమ్మడం? నా మాట నమ్మండి, నా జీవితంలో ఎప్పుడూ అబద్ధం ఆడలేదు. నేను కాలేజీలో చదివే మాట నిజమే, ఎంతో మంది మగ పిల్లలతో పరిచయం ఉన్న మాట నిజమే. కానీ నా ఈ జీవితంలో ఒక్కరినే ప్రేమించాను, ఒక్కరికే. మన ప్రసాద్, మేమిద్దరం దేవుడి మీద ఒట్టు వేసుకుని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాం. అసంభవం. ఒక సామాన్య కుటుంబంలోని పిల్ల మా ఇంటి కోడలు కావాలనుకోవటం దురాశ మోసం. ఆహా, ధనవంతుల బిడ్డ ఒక పేద కుటుంబంలోని ఆడపిల్ల జీవితంతో చెలగాటమాటం దుర్నీతి కాదా? పెళ్లి చేసుకుంటారని నమ్మించి ఆమె శీలాన్ని అపహరించడం మోసం కాదా? ఆ చర్చంతా అనవసరం. కావాలంటే డబ్బిస్తాను. ఇదిగో 5000. నీ కడుపులో బిడ్డను తీసేసి నీ పరువు కాపాడే డాక్టర్ ఎవరైనా ఉన్నారేమో చూసుకో. తీసుకో. ఒక ప్రాణం విలువ 5000. ఈ ప్రపంచంలో ధనమంతా వెళ్ళబోతున్నా నా బిడ్డను కొనలేను. నా పాపను హత్య చేయించి ఆ రక్తంతో నా అపవాదు కడిగి వేసుకోలేను. ఇవి రూపాయలు కావు, పగిలిపోయిన హృదయపు ముక్కలు. మీ పాపాలకు ప్రతిరూపాలు వీటితో మీ వెళ్ళలేదు. చేశాను, నాకు శిక్ష విధించావు తల్లి. క్షణికోద్రేకానికి దాసురాలై నీ భవిష్యత్ అంతా నరకం చేసుకున్నావు కదమ్మా. మీరు బాధపడకండి నాన్న, ప్రసాదం రానివ్వండి. వారి మాట మీద నాకు నమ్మకం ఉంది. ప్రసాద్ నాకెప్పటికీ అన్యాయం చేయడు. ఆయన తండ్రి లాంటి వారు కాదు నాన్న. తల్లి, ఆవు చేలో వేస్తే దూడ గట్టులు వేస్తుంది అమ్మా. ఆ కొడుకు మాత్రం నీకోసం కన్న తండ్రిని ఎదిరిస్తాడా? నువ్వు తల్లి కాబోతున్నావని తెలిస్తే ప్రసాద్ నిన్ను పెళ్ళాడతాడు అమ్మా. భగవంతుడి నేను నాశనమైపోయాను డాక్టర్, సర్వనాశనమైపోయాను. నా పార్వతి వెళ్ళిపోయింది, ఒక్కగానొక్క కూతురు భవిష్యత్తు ఏమవుతుందో అర్థం కాకుండా ఉంది. నా జీవితమే అంధకారం అయిపోయింది డాక్టర్. నా బిడ్డ బ్రతుకు సర్వనాశనం అయిపోతుంది. ఇలాంటి కోరిక కోరుతున్నందుకు నన్ను మన్నించండి. ఈ అవమానం నుంచి నన్ను మీరే కాపాడాలి. ఇది మీ చేతుల్లో పని. మీరనేది ఈ అవివాహిత మాతృత్వం నుంచి నా బిడ్డను రక్షించండి. అంటే పుట్టబోయే బిడ్డను నా చేతులతో హత్య చేయమంటారు? గర్భస్రావం చట్టవిరుద్ధం అని మీకు తెలియదా? తెలుసు డాక్టర్. అంతేకాదు, దీనివల్ల లలిత ప్రాణానికే అపాయం రావచ్చు. ఆమె మనస్తత్వం నాకు బాగా తెలుసు. అలాంటి యత్నానికి ఆమె ఎన్నడూ ఒప్పుకోదు. నిజమే డాక్టర్, కానీ సమాజానికి సమాధానం? సమాజం 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 అంటే ఇంత భయపడుతున్నారే, మరి ఆ భగవంతుడు అంటే మీకు భయం లేదా? ప్రొఫెసర్, ప్రసాద్ వచ్చే వరకు ఆగండి. ఆ దేవుడి మీద భారం వీలండి. లలిత కడుపులో పెరిగే పసికందు, ఆ పరమేశ్వరుడి పవిత్ర వరప్రసాదం, దానిని నిర్మూలించే ప్రయత్నం ఆ సృష్టికర్తకి తీరని అపచారం. డాక్టర్, Thank you.
అమ్మాయి లలిత రాతయ్యా. అయ్యయ్యో అప్పుడే భోంచేస్తున్నారా? ఎందుకమ్మా ఇవన్నీ తీసుకొచ్చావు? బాగుందన్నయ్య, మా వదిన బ్రతుకుంటే ఈ దసరా పండక్కి ఎన్ని పిండి వంటలు చేసేదో, ఈ బిడ్డకి ఎంత ప్రేమతో పెట్టుకునేదో. ఏం చేస్తాం, ఊరుకోమ్మా ఊరుకో. నీ ఉన్నానుగా, నువ్వు నా బిడ్డ లాంటి దానివే, నీకు ఏ లోటు రానివ్వను. సరేనా? వస్తున్నా. చూసావా, మీ మావయ్య గొంతు చించుకుని అరుస్తున్నాడు. వస్తా, ఫోన్ చేయండి అన్నయ్య. నాన్న తీసుకున్నా. లలిత, నువ్వు కాలేజ్ మానేయటం మంచిది అనుకుంటాను. ఏం నాన్నా? విషయం కాలేజీలో తెలిస్తే. పర్వాలేదు నాన్నా, పరీక్షలు దగ్గరికి వచ్చినాయి. తీరా ఇప్పుడు మానేస్తే ఇన్నేళ్ళ చదువు వృధా అయిపోతుంది. నాన్న నన్ను చదవనివ్వండి, తప్పకుండా పరీక్ష పాస్ అవుతాను. ఇక మీద నీ జీవితం ప్రతిరోజు ఒక పరీక్షనమ్మ. సిట్ డౌన్, సిట్ డౌన్. టేక్ యువర్ బుక్స్. వెల్, వేర్ ఆర్ వీ? ఓల్డ్ ఆర్డర్ చేంజెస్ ఈల్డింగ్ ప్లేస్ టు న్యూ. దట్స్ రైట్. ఓల్డ్ ఆర్డర్ చేంజెస్ ఈల్డింగ్ ప్లేస్ టు న్యూ. Yes, more things are wrought by prayer than this world dreams of. Therefore, let thy voice raise like a mountain, night and day. For what are men better than sheep or goats? Lalita! Mr. Shekhar, మీ అమ్మాయిని కాలేజీ నుండి పంపించవలసి వచ్చినందుకు ఎంతో విచారిస్తున్నాను. బహుశా నా స్థానంలో ఉంటే మీరు అలాగే చేసి ఉండేవారు అనుకుంటాను. బహుశా కాదు ప్రిన్సిపల్ గారు, తప్పకుండా అలాగే చేసేవాడిని. నేను కూడా ఈ కాలేజీ నుంచి విరమించుకోవాలనుకుంటున్నాను. దయచేసి నా రాజీనామా అంగీకరించండి. యువర్ సర్వీసెస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూషన్ ప్రొఫెసర్. మీ వంటి సమర్థులైన ప్రొఫెసర్ని పోగొట్టుకోలేను మిస్టర్ శేఖర్. నేను నా ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోలేనండి. ఈనాటి వరకు ఈ కాలేజీలో నేను ఎంతో గౌరవంగా తలెత్తుకుని తిరిగాను. ఈనాడు ఇదే కాలేజీలో విద్యార్థుల వెకిలి మాటలు, చులకన చూపులు సహిస్తూ తల మంచుకుని తిరగలేనండి. నన్ను క్షమించండి. కాయగాస్తుందట. పోదు మరియను, అదిగో పులంటే ఇదిగో తోకంటావు. అయ్యో నారాత, నీ తోడు అంత చెడిపోయిందా? చూడటాన్ని బట్టి అమాయకురాల్లా ఉంటుంది. ఆ ఈ కాలం పిల్లలు అలాగనుకున్నావంటే అద్దు పద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టల్లా ఆడతారు. రద్దు నందా వెళ్ళి ఇప్పుడు తిరిగి వస్తున్నావా? ఎక్కడికి వెళ్ళినట్టు, ఏం చేస్తున్నట్టు? సీత ఇంటికి వెళ్ళానమ్మా. ఎవత సీత? నా స్నేహితురాలు. స్నేహితురాలా? స్నేహితుడా? నిజం చెప్తున్నా. మీరు ఊరుకోండి, ఇలా భయభక్తులు లేకుండా పెంచబెట్టే చంద్రశేఖరం గారి కూతురు ఏమైందో తెలుసా? పెళ్లి ప్రయాకులు లేకుండా తల్లి రాబోతుంది. లక్ష్మదిరి, అదేమిటి అలాంటిది? మా పక్కింటి లలితని గురించేనా అంటావా? అయ్యో నారాజు, నువ్వే లోకల్లో ఉన్నావే, ఊరంతా తెలిసిన ఇంకా నువ్వు తెలియచే జగదాంబా. నయం ఈ మహమ్మారిని కొరలుగా చేసుకుందాం అనుకున్నాను. చాలా ఎవరుకోండి, దీని కడుపులో మహాపాపం పెరుగుతోంది. ఈ చేతిని ఈ పాడు పరిగి ఆ తల్లే బ్రతుకుంటే గుండె బయలు తెచ్చేది. పదవి పాపిస్తాను ఎప్పటి అయిపోతుంది.
అమ్మా అమ్మా నా వంటి నిర్భగ్యురాలిని ఎందుకన్నావు అమ్మా అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు పాపి పతి తాను నిందిస్తున్నారు ఆదరించే అత్తయ్య కూడా అనరాని మాట్లాడుతోంది అమ్మా బ్రతికుంటే నువ్వు కూడా నన్ను ఇలా ఆశ్రయించుకునేదానివా అమ్మా నాన్న నీ కన్ను చెమ్మగిలితే నా వెన్ను విరిగిపోతున్నా ఇరుగు పొరిగే కాదు ఈ లోకమంతా నిన్ను వెలివేసిన నేను బ్రతికున్నంత వరకు నీకేమి భయం లేదమ్మా ఈ రోజు నుంచి తండ్రి కాదు నీకు నేను తల్లిని కూడా ఊరుకో తల్లి ఊరుకో అంత చక్కబడు పరీక్షలు బాగా రాసావా బాగా రాశానయ్య నానాయనే నా తండ్రి బాగున్నానమ్మా పరీక్షలు బాగా రాసావా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతానన్న నా చిట్ తండ్రి పాస్ అవ్వాలి గాని ఊరంతా మిఠాయిలు పంచిపెట్టను బ్యాండ్ మేడం పెద్ద పార్టీ ఇవ్వను ముందు ఆ బండి వాడికి చిల్లరికి పంపిస్తావా నీ ఇస్తాలే మీరు పదండి అన్న ఆ సామాన్లు అందుకోవాలి ఇది కూడా రండి రా నాన్న ఇదిగో అరే ఈ తాళం ఎవరు వేశారు వేసిన వాళ్ళని అడుగు అదే ఎవరు వేశారు అని మీ అమ్మగారి మా అమ్మ అసలు ఏం జరిగింది ఎందుకు వేసింది అది సరే నువ్వు ఒక్కడు వచ్చావే ప్రసాద్ రాలేదా రాలేదు ఏ ఇంకా పరీక్షలు కాలేదా పరీక్షలు అయిపోయింది అమెరికా వెళ్ళిపోయాడు అమెరికా వెళ్ళాడా ఎందుకు పెద్ద చదువుల కోసం అట ఏరోడ్రమ్కి వెడితే వాళ్ళ నాన్నగారే చెప్పారు ప్రసాదనే కలుసుకుందామని చాలా ప్రయత్నించాను కానీ వీలు పడలేదు పరీక్షలు కాగానే తిరిగి వస్తానన్నాడే రావడానికి కనీసం మూడేళ్లు పడుతుంది లలిత మూడేళ్ళే అమ్మా అమ్మా ఆ చెడిపోయిందంతా నీకేం మాటలు రా అంత పెద్ద తాళం వేస్తే కనపడలే అమ్మా పదే పదమంటుంటే నువ్వు కూడా నన్ను మోసం చేసావా పోస్ట్ మ్యామ్ సార్ ఫారెన్ లెటర్స్ ఏమి లేవయ్యా మా ప్రసాద్ దగ్గర నుంచి ఉత్తరం రావాలి ఒక్కటి ఉంది సార్ ఇది లలితమ్మ గారి ఏది ఇది మావాడు రాసిందే లలిత మా ఇంట్లోనే ఉంది నేను ఇస్తానులే ఇవ పోస్ట్ మ్యాన్ సార్ లలితకు వచ్చే ఉత్తరాలన్నీ ఇక్కడ ఇస్తా ఉండు మా ఇంట్లోనే ఉంటుందిగా సార్ నాన్న కొంచెం కాఫీ తెచ్చిస్తావా అమ్మా అలాగే నాన్న ఇప్పుడే వస్తా నాన్న కాఫీ పొడి అయిపోయింది తెస్తా కాఫీ లేకపోతే పోనీమ్మా టీ మీరు ఎప్పుడు కాఫీయే తాగుతారు ఇవాళ కూడా కాఫీయే తాగండి ఈ స్థితిలో నువ్వు మాటి మాటికి బయటికి వెళ్ళడం మంచిది కాదమ్మా నలుగురు నానా రకాలుగా అనుకుంటారు మనం భయపడవలసింది మనుషులకు కాదు నాన్న మనస్సాక్షికి శ్
ఏమిడి లలిత అంటే ఎస్ మేడం కాఫీ పొడి కావాలి యా నెస్కేఫ్ కావాలి నెస్కేఫ్ ఓ యూ ఫుల్ గెట్ బ్యాక్ గెట్ బ్యాక్ సారీ మేడం దట్స్ ఆల్ రైట్ ఆహా ఎంత అభిమానం గల పిల్ల లలిత స్వార్థపూరితమైన ఈ సమాజంలో నీలాంటి వాళ్ళు తలెత్తి తిరగాలంటే ఇంకా చాలా కాలం పడుతుంది సరే వెళదాం పద అయ్యో ఎన్నడూ లేని ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారేమిటి ఏమీ లేదే అబ్బాయి గురించి బాగానే ఉంది వాణి గురించి మీరు ఆలోచించేది ఏమిటండి డాక్టర్ బోర్డు కట్టి నాలుగు ఇళ్లనే కాలేదు రోజు రోజుకి రోగులు ఎక్కువైపోతున్నారయే వాడికి తిండి తింటానికి కూడా తీరిక లేదు మీరు లేవండి వడ్డిస్తాను వాణి కూడా రాని అడుగు మాటలోనే వచ్చాడు నిండా నూరేళ్ళ ఆయుష్ ఏమిటమ్మా మీ నాన్నగారిని అడుగు నిన్ను గురించి ఏమిటో ఆలోచిస్తున్నారట తొందరగా రండి అన్న వడ్డిస్తాను మళ్ళీ తలారిపోతుంది ఏమిటి నాన్న మధు చాలా రోజులుగా నన్ను సందేహం పీడిస్తోంది ఏ విషయం నాన్న మన లలిత విషయంగా చదువుకున్న పిల్ల సంస్కారం గలది కానీ ఎందుకు ఇలా తప్పటడుగు వేసిందో నాకేం అర్థం కావడం లేదు కనీసం ఆ కుర్రాడి పేరైనా చెప్పదాయి మధు ఆమెకి ఇంతటి ద్రోహం చేసిన అబ్బాయి ఎవరో నీకు తెలుసా నువ్వు కాదు కదా నేనా కాదు నాన్న ప్రమాణం చేసి చెప్పగలవా మీ మీద ఉంటున్నాన్న బాబు నా మనస్సు ఇప్పటికి తేలికపడింది బాబు కుండలి మీద నుంచి పరువు దింపినట్టయింది బాబు నాన్న అమ్మ లేదు పక్కింటికి వెళ్ళింది మరి మీ నాన్న నాన్న కోర్టుకి వెళ్ళాడు అయితే మనకి లైన్ క్లియర్ అన్నమాట రే బాబు రే బాబు అబ్బా నీకు రాపు దేవానందకు రాపురా ఎంత బాగున్నావు అబ్బా బుద్ధిస్తున్నాడు రే నేను సిగరెట్ మర్చిపోయాను కొంచెం తెచ్చి పెట్టవనన్నా మరి నీకు చాక్లెట్లు వద్దారా కావాలి చాక్లెట్ కావాలి చాక్లెట్లు కావాలిగా ఇదిగో బాగా కొనుక్కుని బాగా తిను చాక్లెట్లు
బాబు నన్ను కూడా ఆడనివరా ఇది ఇద్దరు ఆడే ఆట నువ్వద్దు అయితే ముగ్గురు ఆడే ఆట ఆడుకుందావా ఏమాట దాగుడు మూతలు సాయి 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 అయితే పట్టండి ఎవరి దొంగ తెలుసుకుందాం నేనే బండే మళ్ళీ పట్టండి నేను పండే అయితే గోపియే దొంగ గోపి కళ్ళు మూసుకో కళ్ళు మూసుకున్నావా బాబు చాలా మంచివాడు చాలా మంచివాడు రెడీ రెడీ ఏది ముట్టుకో హలో లలిత హలో ఈ స్థితిలో నువ్వు పని చేయటం మంచిది కాదు లలిత నేను ఒక మాట అడగనా ఏమిటి మధు నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నా మీద జాలిపడి అంటున్నావా లేక అవునులే మానవ హృదయమే విచిత్రమైంది బల్లెంతో పొడిచిన భరించగలిగే హృదయం ఒక్కొక్కసారి చిన్న దెబ్బకే చిన్నాభిన్నమైపోతుంది లలిత నేను మన కోసం ఈ మాట అనటం లేదు నువ్వు కనబోయే నీ పాపాయకు తండ్రి కావాలి కర్కసమైన ఈ సమాజం కోసమైనా కావాలి లలిత కావాలి నన్ను క్షమించు మధు నాకెవరి దయ అక్కర్లేదు నీకు తెలియదు లలిత నీకు అవమానం జరుగుతుంటే నేను సహించలేను నా మాట విను నిన్ను పెళ్లాడి లోకల నోరు ముయిస్తాను నీ మనసులోని గాయం మానిన తర్వాత అయినా నువ్వు నన్ను ప్రేమిస్తావు నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది మధు నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు నన్ను నువ్వు పూల్లో పెట్టి పూజిస్తావని కూడా నాకు తెలుసు కానీ ప్రేమించడం జీవితంలో ఒకేసారి జరుగుతుంది అది జరిగిపోయింది ఒరే ఒరే ఇక్కడ చేరావా మళ్ళీ దాంతో మాట్లాడదని ఎన్నిసార్లు చెప్పాందా ఓసి పాపిస్తున్నా నీకేం పోయే కాలం వచ్చింది ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఏమైనా గౌరవంగా బ్రతకాలే వకీల్ గారు
వకీల్ గారు చెల్లమ్మా చెల్లమ్మా ఎవరో నేనేనండి వకీల్ గారు ఒక్కసారి చెల్లమ్మను పంపించండి బాబు లలిత నొప్పులు పడుతుంది గిలగిల తన్నుకుంటూ ఉంది పరిస్థితి చూస్తే అది భయమేస్తుంది బాబు చెల్లమ్మ ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళండి అమ్మా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ పరిస్థితిలో ఈ గాలివానలో ఎలాగమ్మా అయితే డాక్టర్నే పిలిపించుకో మా డాక్టర్ గారు ఊర్లో లేరమ్మా ఆహా అందుకని నీ కూతురు నిరమంతరపు కానప్పటికి నన్ను మంత్రశాంతనం చేయమన్నావా ఇందులో ప్రాణం ఉండగా అలా ఏం లేదమ్మా అలా అడగడమ్మా ఆడదిక్కు లేని సంసారం కాస్త కెరకరించండి ఒక్కసాయం చేయండి తచ్చిపోదు తండ్రి ఎవడో తెలియని బిడ్డలు కనే కంటే తల్లి బిడ్డ తాగడం మంచిది ఎగరమ్మా నోటుకొచ్చేట వాక్కు చెల్లమ్మా నీకు పెద్ద పెడతానమ్మా నా బిడ్డ ప్రాణాలు కాపాడి కాళ్ళు పట్టుకుంటానమ్మా నువ్వు కాళ్ళు పట్టుకున్నా సరే ఉరి పెట్టుకున్నా సరే ఆ చెడిపోయిన నేను మొహం నేను చూడు అయ్యో భగవంతుడా ఆగండి మావయ్య నేను వస్తున్నాను పదండి ఒరే 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 ఆగు దానింటికి వెళ్తున్నావా ఏ ఎందుకు వెళ్ళకూడదు అది చెడిపోయిందిరా అది మీ సమాజం దృష్టి భగవంతుని దృష్టిలో ఆమె కూడా ఒక స్త్రీ మధు నాకే నీకు నేర్చుకున్నా పద అమ్మా పదమంటుంది అమ్మా పద అమ్మా అమ్మా నేను డాక్టర్ ఎవరి పాపాలతోనూ కళంకాలతోనూ నాకు సంబంధం లేదు రోగులకు సేవ చేయటం మీద కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని నెరవేరుస్తానని శపథం చేశానమ్మా ఏదిరా కర్తవ్యం కనిపించిన తల్లిదండ్రుల మాట పాటించడం కర్తవ్యం కాదే కావు బ్రతుకుల మధ్య అల్లాడుతూ ఉన్న ఒక అమాయకురాలికి సహాయం చేయవద్దనట్టు కన్న తల్లికి ధర్మమేనా నన్ను వెళ్ళలే మధు వెళ్ళలేవను ఆఖరిసారిగా చెబుతున్నాను ఈ మూసిన గేటు దాటావు మళ్ళా నా గడప తొక్కలేవను నీ ముఖం చూడు అమ్మా ఈ లోకమంతా ఏకమై నన్ను వెలివేసినా సరే నా మానవత్వాన్ని చంపుకోలేదు ఆ అమాయకురాలికి సహాయం చేసే తీరుతాను తప్పగా పదండి మావయ్య మధు వద్దు వద్దు మధు వెళ్ళిపో అందు వెళ్ళిపో మధు దూరం వెళ్ళిపో మీ డాక్టర్ గారు ఊళ్ళో లేదు మీ నాన్నగారు నిరాశ తిరిగి వచ్చారు అయితే నన్ను ఇలాగే సావని కాదు లలిత నేను కూడా డాక్టర్నే లక్ష్మి కాసిన వేలు తీసుకురా చిచ్చి ఎందుకు ఈ డాక్టర్ చదువు కనిపించిన తల్లి కంటే ఆ పాప ఇష్టం వాడికి ఎక్కువైపోయింది అది వీడికి మందో మాప పెట్టింది ఆ పిల్ల మంచితనమే ఆమెను కాపాడు ఏమిటి పాపం సంతానానికనే ఆ కూడ మీకు ఉత్తమాలైందా పిచ్చిదాన్న దేవుడి దృష్టిలో పిల్లలందరూ పవిత్రమూర్తులే వాళ్ళను ఏ పాపమూ అంటదు పాపం చేసేది తల్లిదండ్రులు ఆ పుట్టబోయే బిడ్డ నా బిడ్డని చెప్పకుండా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నాడే వాడు మహాపాపం వాడు చేసిన తప్పులు తన మీద వేసుకుని మీ అందరి చేత నానా మాటలు పడుతున్న ఆ పిల్ల పర్వ పవిత్రురా ఇదిగో మీరు నూరు చెప్పండి లక్ష చెప్పండి అది చెడిపోయింది నా బిడ్డ నాకు దూరం చేసింది ఏం లక్ష్మి బాబు బిడ్డే భగవా పార్వతి విన్నావా పార్వతి మనకు మనవుడు పుట్టాడు పార్వతి నేను తాతనయ్యాను పార్వతి వస్తా లలిత మధు ఎక్కడికి నాయన బయలుదేరావు ఇంటికి కాదు మావయ్య ఇక నుంచి నా క్లినిక్ లో ఉంటాను మధు మా కోసం నువ్వు ఎంత త్యాగం చేస్తున్నావు బాబు వస్తాను మావయ్య అమ్మా లలిత ఏందన్నా కొంచెం కాఫీ తెస్తావమ్మా అలాగే నాన్నా Thank you.
లక్ష్మి లక్ష్మి అమ్మా దగ్గరనే వెళ్ళి మధుని తీసుకురా నాన్న నాన్న మధుబాబు గారు లలితమ్మ గారు మిమ్మల్ని అర్జెంట్ గా తీసుకురామన్నారు అయ్యగారి గుండె పోటు వచ్చింది గుండె పోట నేను ఇప్పుడు వస్తా ఎయిట్ మినిట్ మధు మరేం భయం లేదు లలిత నాన్న మళ్ళీ మనతో మాట్లాడతాడా మధు మామూలుగా తిరుగుతాడు లలిత నువ్వేం కంగారు పడకు లక్ష్మి కాస్త నువ్వేం తీసుకురా అలాగే బాబు మధు ఎలా ఉంది మామయ్య ఈ ఆఖరి ఘడియల్లో నిన్ను ఒకటి అర్థిస్తున్నాను బాబు భయపడకండి మామయ్య తగ్గిపోతుంది సమురు లేని దీపం ఏదో శిలాభలు మామయ్య మీరే ఇలా బింబేలు పడిపోతే లలిత గుండె చెదిరిపోతుంది మా దిగులు కూడా అదే బాబు దైవంగా నమ్మిన మానవుడు మోసం చేసిన ఆత్మస్థైర్యంతో నిలబడింది కానీ ఆ దైవం కూడా దాన్ని సాధిస్తుంది ఇక నా తల్లికి దిక్కవరు ఏకాకి ఈ లోకంలో నువ్వు తప్పలే ఎవరు లేరు బాబు మావయ్య నా కంఠంలో ప్రాణం ఉండగా లలితకు ఏ లోటు రానివ్వను మామయ్య అమ్మా నీకు తండ్రినే కాదు తల్లిని కూడా నేనేనన్నావే నాన్న నువ్వు కూడా నాకు అన్యాయం చేసిపోతున్నావా నీకు ఒక మంచి అన్నయ్యను చూపించిపోతున్నానమ్మా మధు స్వీకరించి నా చిన్న అల్లవు నాన్నవు అన్ని అన్ని రాము ఏడుస్తున్నాడు లలిత నిన్ను చూస్తుంటే తాలేస్తుందా అది కాదు నువ్వేమీ అనుకోనంటే చెప్పు మధు నేను బీదదాన్ని కావచ్చు కానీ నన్ను బిచ్చగత్తం చేయకు ఒక అన్న తన చెల్లెలికి చేసే సహాయం బిచ్చమెలా అవుతుంది లలిత నన్ను మన్నించు మధు నాన్న పోయినా నిలవడానికి ఈ నీడ ఉంది ఊరడించడానికి తోడున్నాడు నా కాళ్ళ మీద నేను నిలబడలేని రోజే వస్తే మొదట నీ వాకిటి ముందే చేయి తాపుతాలే మధు నచ్చ
చిత్రాలు చూస్తున్నానమ్మా. రేపు మా క్లాస్ లో గ్రహాల గురించి పాఠం, అందుకని ప్రాక్టికల్ చేస్తున్నా. ఇదేమిటమ్మా? ఇది బైనాకుల. అంటే? అంటే దూరంగా ఉన్న వస్తువుని దగ్గరగా చూపిస్తుంది. అలాగా? ఇది అయితే నేను ఒకసారి చూసిస్తాను. అమ్మా అమ్మా అమ్మా, అక్కడ కదే, పైకి చూడవే మన తోట చూస్తాను. ఏమిటా జేబీ గారు కనిపిస్తున్నాడు? జేబియా? అది అంతేనమ్మా దీని మహిమ. జేబీ ఇక్కడికి 5 మైళ్ళ దూరంలో ఉన్నాడు. నువ్వు పైకి చూడవే చుక్కలు కనపడతాయి. అలాగా? నిజమేనే, ఎంత బాగుందే నీ బైస్కోప్. ఇంత తొందరగా చూడు, వెళ్ళిపోదాం. నువ్వు వెళ్ళి పడుకోమ్మా, ఆ గ్రహం వచ్చేసరికి 12 అవుతుంది. ఏమిటి, అర్ధరాత్రి కూడా గ్రహాలు వస్తాయంటే? అంతేనమ్మా, కొన్ని గ్రహాలంతే. ఓహో సరే, అంతసేపు చల్లో ఎలా ఉంటావు, వస్తా ఉండు. అలాగే. ఈ చల్లో నువ్వు ఇక్కడ పడుకుంటావా? మరేం పర్వాలేదు, ఆ గ్రహాన్ని రాని ఇద్దరం చూసి వెళదాం. అమ్మా మరే, ఏమిటి, మా కాలేజీ పక్కన పెద్ద దొంగతనం జరిగిందే. ఎవరితోనే? చావుకా రంగయ్య ఇంట్లోనే. పాపం ఎప్పుడు ఇనపెట్టి దగ్గర పడుకునేవాడట. నిన్న పురాణానికి వెళ్ళాడట. వెళితే? వెళితే ఏముంది, వచ్చేసరికి ఇనపెట్టి అంతా ఖాళీ, మొత్తం దొంగలెత్తుకుపోయారట. ఆయన భార్య గుర్రు పెట్టి నిద్రపోతుందట. అమ్మ బాబాయ్, నగానట బోర్ ఉంది. అసలే మీ నాన్న కుంభకర్ణుడు. నేను వెళ్ళి ఇనపెట్టి దగ్గర పడుకుంటా, నువ్వు ఆ గ్రహం పని పూర్తి తీసుకుని తొందరగా వచ్చేసి రోజులు బాగా లేవు. అలాగే మా ఎక్కువైపోయింది. సుబ్బి సుబ్బి నా సుబ్బి, మన దెబ్బ చూడవే. సుబ్బి నా సుబ్బి, నీ అమ్మకైనా బ్రహ్మకైనా తెలియకుండా వచ్చాని సుబ్బి. గోడలేమి లెక్క, ఈ మేడలేమి లెక్క, నీ కొంగు దొరికితే చాలు కొండలు ఎగబ్రాకుతానే సుబ్బి. సుబ్బి నా సుబ్బి, మన దెబ్బ చూడదే సుబ్బి. తొందర
తెలుస్తుందే తంద మామ దాకుందే తల్లగాలి వీస్తుందే తంద మామ దాకుందే ఇంత మంచి సమయం మనకెప్పుడు ఇంక చిక్కుతుందే సుబ్బి సుబ్బి నా సుబ్బి మన దెబ్బ చూడదే సుబ్బి మణిగినాక మళ్ళీ పొద్దు పొడుపుదాకా సద్దు మణిగినాక మళ్ళీ పొద్దు పొడుపుదాకా ఇద్దరము ముచ్చటగా ముద్దు తీసుకుందానే సుబ్బి సుబ్బి నా సుబ్బి మన దెబ్బ చూడవే సుబ్బి నా సుబ్బి నీ అమ్మకైన బ్రహ్మకైన తెలియకుండా వచ్చాని సుబ్బి నమస్కారం అమ్మా రండి అలా కాదు అదిలో కూడా ఎన్ననుకుంటే ఏమి లలిత బంగారం లాంటి పిల్ల అవునే నిప్పు లాంటి పిల్ల మీద నిందలు వేసి ఆడిపోసుకున్నారు అత్తయ్య రేపు మా బాబు పుట్టినరోజు మీ అందరికి సెలవు సెలవెట్ట అవుతుంది పుట్టినరోజు పండక్క మేము అందరూ రావద్దు అవును తప్పకుండా రావాలి అందరం తప్పకుండా వస్తాం లలిత ఏమిటి అమాయకుడు పసివాడు కనుక ఏదో చెప్పి మభ్య పెట్టగలిగానే కానీ రేపు వాడు పెరిగి పెద్దవాడై మా నాన్న ఎవరూ అడిగితే ఏం చెప్పను ఎలా చెప్పను లలిత అలాగే మాట బాబు మామయ్య కాటా చెప్పు నేను చెప్పను మామయ్య రెండు మంచి ఉండటం లేదుగా రేపు వస్తానన్నానుగా మా రాము చాలా మంచివాడు చెప్పినట్టల్లా వింటాడు ఏది ఒక ముద్ది అమ్మా అరే ఒళ్ళు వేడిగా ఉందే వేడిగా ఉందా ఏమైంది మధు అబ్బా ఏం లేదు లేదా ఎక్సైట్మెంట్ వల్ల జ్వరం వచ్చింటుంది నిద్రపోతే అదే పోతుంది వెళ్ళి బాబు పడుకో నాకు నిద్ర రావటం లేదు ఈవేళ నువ్వు కూడా నా పక్కలోనే పడుకోవాలి తప్పు బాబు పెద్దవాళ్ళ మాట వినాలి నేను నిన్ను ఈవేళ నా పుట్టినరోజు పెద్దవాళ్ళంతా నా మాటే విన్నాను అలాగే లేరా మావయ్య నాకు జ్వరం ఎందుకు వచ్చింది ఏమి లేదు బాబు ఎండలో తిరిగావు కదా అందుకని నాకు తెలుసుకోలేకపోయావు నేను చెప్పరా ఏమిటది దిష్టి ధైర్యం Thank you.
నిద్రపో బాబు. నిదురపో నిదురపో నిదురలో నీ నవ్వులు పువ్వుల తళ తళలై మూవల గలగలలై పువ్వుల తళ తళలై మూవల గలగలలై మురిపించగా మై మరపించగా మురిపించగా మై మరపించగా నిదురపో 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 కనులుండి చూడలేని ఈ లోకం కఠినాత్ముల కషాయిల స్వకల్పితం మేలుకొనే నిదురిస్తూ నిదురిస్తూ చూస్తున్నది వీలు చూసి వెన్ను కోటు పొడవాలని పొంచున్నది నిదురపో 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 అది గదిగో ఆదమరచి నిదురించే అమ్మా చిన్న ఆ కన్నులలో తొలగిన స్వర్గం చెదిరిన ఆ గుండెలో చెరిగిన స్వప్నం నిజమై రుజువై నిజమై రుజువై నిలుస్తుందని జగమంతా వెలుగై భాషిస్తుందని తిరుగు లేని నమ్మకం తిరిగి తిరిగి చూస్తున్నది నిదురపో 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 నీకే మోకాలు చూడు ఎలా కొట్టుకుపోయి నీయో అయ్యో కాడు పారేసి ఎవరైనా చూస్తే అయ్యో కింద పగిలింది ఓపిక లేకపోతే సరే పెట్టండి కొమ్మేదో పట్టుకున్నట్టు నువ్వు లేదా కొమ్మలది ఏమీ లేదు పెట్టండి లేదమ్మా ఎంత లిఫ్ట్ లో ఎక్కొచ్చినట్టుందమ్మా మామయ్య అర్ధరాత్రి మీరు ఎందుకు లేచారు అసలు మా తాడు ఎందుకు పట్టుకున్నారు అది సరే గాని ప్రే ఎన్నాళ్ళ నుంచి సాగుతోందిరా ఈ తాడు ప్రేమ మావయ్య ఈ తాడుకు ముడేసి మూడేళ్ళయింది మాకు ఆ మూడు ముళ్ళు వేయించే భారం నీదే మావయ్య రే నాకే అభ్యంతరం లేదురా లిటిగేషన్ అంతా మీ అత్తదేరా ఆ లిటిగేషన్ కి ఏదైనా లిటిక్లేషన్ మీరే పెట్టించాలి నాయర్ బావయ్య ఉండు ఉండు ఒరే చుట్టరికము చుట్టరికమే వృత్తి వృత్తే ఫీజు పట్టకుండా మనం ఇంతవరకు కేసు పట్టలేదురా సన్నాసి ఫీజా ఫీజేగా 6 నెలలు తిరగకుండా మనం అండిస్తాను పెట్టు లిటిగేషన్ అమ్మాయి నీకు 3వ నెల అవును ఆలోచించుకోండి Thank you.
అమ్మ నా కూతురు ఇప్పుడు దాకా బాగానే ఉన్నావమ్మా ఎందుకు ఆ తల్లి రా అయ్యో అమ్మ నా కూతురు ఇప్పుడు దాకా బాగానే ఉంటుంది ఏమొచ్చింది ఎలా ఉందమ్మా ఆ పంప మునిగి పోయింది ఏమండో తొందరగా రండి తొందరగా డాక్టర్ తీసుకురండి డాక్టర్ డాక్టర్ ఎందుకే అందరం బాగానే ఉన్నాం కదా నీతో సహా ఆహా అందరం బాగానే ఉన్నాం అవ్వాల్సింది కాస్త అయింది అదిగో చూడండి ఏమిటి మట్టిగడ్డలు మామిడికాయ ముక్కలు నిమ్మకాయ తొక్కలు అంటే దీనికి అర్థం నా శార్థం ఆ లలితకైందే దీనికి అయింది ఆ లలితకైందే అంటే తాతలు కావచ్చు అన్నమాట నీ సంతోషం చట్టుబడలు అయిపోను ఎప్పుడు ఎడవాలనో ఎప్పుడు నవ్వాలో కూడా నీకు తెలియదు నా కర్మ పోనీ నీకు తెలుసుగా నువ్వు చెప్పిన నేను ఏమన్నావు ఎగిరి గంతులే నిజమే చేస్తా దాని సంగతి ఎక్కడ్రా కర్ర కర్రా ఎవడే వాడు చెప్పు చేస్తాం ఉంటా మీకేమైనా మతిపోయిందా ఏమిటి సార్ ఎందుకు ఊరంతా ఇంటి ఇంకేమైనా ఉందే ఇంకా ఏమవుతుంది నువ్వు దాస్తే మాత్రం తాగుతుందా లంచ సంగతి అందరికీ తెలియలా రేపు మొనగడ్డు కూడా అంతే ఇప్పుడు నా పరువు ప్రతిష్ట ఏం కావాలి నలుగురులోనూ నేను ఎలా తరత్రం తిరిగేది మీకు పుణ్యం ఉంటుంది నెమ్మదిగా మాట్లాడండి నెమ్మదిగా మాట్లాడమంటావా నా గుండె మండిపోతోంది ఆ లలిత చేసిన పనికి చంద్రశేఖరం గారు గుండె పగిలి తెచ్చాడు నేను గుండె ఆగి తెస్తాను అమ్మా చే పాపిసిదాన నీ మొహం నాకు చూపించకు మీ అమ్మకి చూపించు అసలు పెళ్లి పిటాకులు లేకుండా నీకు 3 నెలల కడుపు కొలట పో బయటికి ఏమండి అలా అనకండి దాన్ని బయటికి పొమ్మంటే ఎక్కడికి వెళ్తుంది చెప్పండి కన్నవాళ్ళం మనమే కాదంటే దాని గతి ఏం కావాలి చెప్పండి ఏ ఆ రోజు నువ్వు లలితను తన్ని తగిలేలా ఆ రోజు బుద్ధి తక్కువ పనిచేశానండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి అయితే చెప్పు ఎవరు రాని మగుడు నువ్వు అడుగుతావా లేక చెప్పించమంటావా చెప్పిస్తాండి అమ్మా సుబ్బులు ఎవరే వాడు వాడి పేరు చెప్పే తల్లి నేను ఎలా చెప్పనే అయ్యో మీ నాన్నగారు చంపేస్తారు చెప్పవే ఆగండి చెప్పు తల్లి చెప్పు అమ్మా అమ్మా ఆయన గారి పేరు నేను చెప్పచ్చా అమ్మా అయ్యో నీ సిగ్గు బొగ్గైపోను కొంప తగబడిపోతుంటే సిగ్గంటావంటే ఏది మన కొంప ఎక్కడ తగడం లేదే చెప్పవే ఆయన పేరమ్మా ఆయన పేరు చెప్పు జేబీ ఆ సచ్చినోడా సచ్చినాడే కాదు చావబోయేవాడాను వాడెక్కడో నా సరే ఇప్పుడే వెళ్ళి సమీపారేస్తాను వాడి చర్మం మరిచి చెప్పులు కుట్టించి తొడుక్కొని మెరీనా బీచ్ లో నడుస్తాను ఏమండి తొందరపడకండి వాడిని చంపేస్తే దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారండి ఎటోగట వాడిని తీసుకొచ్చి వాడికి ముడి పెట్టేస్తారు తీసుకురండి వాడు మనటికి ఎందుకు వస్తాడే వస్తే నువ్వు కాలు విరగొడతానన్నావుగా అదేమిటండి అవసరమైతే వాడు కాళ్ళు పట్టుకుంటాను హలో అత్తయ్య వాడంతా వాడే వచ్చాడు ఈ అవకాశాన్ని చెరగొట్టండి సరే వెళ్ళిందే మాట్లాడు అని మాట్లాడతాను మీరు రాదు బాబు నాయన అక్కడే ఉంటున్నావే రా మీరు రాను గడప దాటితే కాళ్ళు ఎరగొడతా అన్నావు అయ్యో ఏదో ఎగతాడికి అన్నమాట పట్టుకుని బాబు రా అయితే దాటనా మళ్ళీ ఎందుకు దాటే ఉన్నా నడితే మాత్రం ఊరుకోను దాటనా తొందరగా రా సానాసి దాటనా రా కూర్చు అత్తయ్య ఏమిటివన్నీ అవే తొక్కలు తోళ్ళు చూడండినా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడ అదే అత్తయ్య నేను కూడా నీతో ఒక అతి ముఖ్యమైన విషయం చెబుదామనే వచ్చాను నీకు శుభవార్త నా పెళ్లి ఖాయమైంది షావుకారు సుబ్బయ్య కూతురిని చేసుకోబోతు ఇవి చేతులు కావురా కాదత్తయ్య ఇవి చేతులే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పోనీ నీ కాళ్ళే పట్టుకుంటాను అమ్మమ్మ తప్పు తప్పు అత్తయ్య పెద్దదాన్ని ఇలా కూర్చో ఇలా కూర్చో పాప నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది అత్తయ్య కానీ మీ అమ్మాయిని చూస్తే చేసుకోవాలనిపిస్తుంది అవతలు వచ్చిందేమో పెద్ద సంబంధం కట్నం లక్ష కారు రేడియో పిల్లేమో మినిస్టర్ గారి స్వయానాభావమర్ది కూతురు అంతేనా అత్తయ్య ఆ మూడు ముళ్ళు పడగానే ఉద్యోగం కూడా ఇప్పిస్తా ఉన్నారు పైగానేమో మా హనీమూన్ చంద్రమండలంలో రాను పోలు రాకెట్ ఖర్చులు కూడా వాళ్లే ఇస్తా ఉన్నారు అత్తయ్య చూడైనా నువ్వు కోరినవన్నీ ఇస్తాను అంతకంటే ఘనంగా చేయిస్తాను సరేనా చేయిస్తావా కానీ ఈ పెళ్లి జరగదు అత్తయ్య అదేమిటా లలిత లేకుండా మా పెళ్లి జరగడానికి వీల్లేదు కాబట్టి నువ్వు వెళ్ళి మా పెళ్లికి రమ్మని లలితను పిలిచి తీరాలి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళదు దాన్ని పిలవడానికి ఏమే ఆ మొహం పెట్టుకుని వెళ్ళు ఇప్పుడు ఎక్కడ మారుస్తాం కనుక మొహం కరెక్ట్ అత్తయ్య
తీసుకో బాబు నేను మీ నాయనమనే థాంక్స్ రాము ఇది ఎక్కడిది నాయనమ్మ ఫోటో చూడండి మన ప్రసాద్ చిన్నప్పటి ఫోటో అవునండి నేను ఇవాళ స్టోర్స్ లో లలిత కొడుకును చూశాను అచ్చంగా మన ప్రసాద్ లాగే ఉన్నాడు ఎంతసేపు చూసినా తల్లి తీరలేదు వాడు మన మనవడేనండి లలిత నిజమే చెప్పింది పాపం మనం ఆ అమ్మాయికి అన్యాయం చేయకూడదండి ఈ విషయాల్లో నీ జోక్యం అనవసరం రేపు ప్రసాద్ వస్తున్నాడు వాడి దగ్గర లలిత సంగతి ఇచ్చావో పెళ్లి చేసేకపోయావా అందుకే వచ్చానమ్మా నువ్వు దగ్గర లేకపోతే వాడు పెళ్లే చేసుకోడట లలిత ఇవి చేతులు కావు నా పరువు కాపాడు సుబ్బులు బ్రతుకు నీ చేతుల్లో ఉందమ్మా అదేం మాట అత్తయ్య దీనికి ఎంతగానో బ్రతిమాలలా తప్పకుండా వస్తాను నా తల్లి ఆనాడు నిన్ను అనరాని మాటలని అవమానించాను పాపిస్తుదాన్ని నిన్ను క్షమించమని అడిగే అర్హత నాకు లేదమ్మా నాకు అలా అనకూడదు నువ్వు పెద్దదానివి ఆ ఏం పెద్దలేమ్మా నా బొంద వస్తాను పెళ్లి పనులు బోర్డని ఉన్నాయి అత్తయ్య ఓ మాట మళ్ళా ఏమిటి వస్తానన్నావుగా అది కాదత్తయ్య మధు లేకుండానే సుబ్బులు పెళ్లి చేస్తావా ఆనాడేదో ఆవేశంలో అలా అన్నానే గాని వాళ్ళు లేకుండా పెళ్లిలా జరుగుతుందమ్మా అగనమ్మా కూర్చోండి నేను ఎవరి పేషెంట్ అడుగుతండి మన డాక్టర్ గారు అమ్మగారయ్యా క్షమించనమ్మా అమ్మా నువ్వా ఏమిటమ్మా ఎలా వచ్చావు అలా చూస్తాడమ్మా రమ్మా రారా అలా కూర్చో ఏమ్మా ఒంట్లో బాగుండలేదా ఒంట్లో బాగానే ఉంది నాయన మనసుకే వచ్చింది మైదా రోగం మన సుబ్బులు పెళ్లి విన్నానమ్మా జేబీ చెప్పాడు చెప్పాడు అయితే అన్నీ విని చెల్లెల పెళ్లిని కూడా తెలిసి ఇంటికి రాకుండా ఇక్కడే కూర్చున్నావు అన్నమాట ఏమిరా నన్నేం చేయమంటావమ్మా నువ్వేగా తిరిగి గడపలో కాలు పెట్టొద్దన్నా అదేమిటి ఆనాడు ఏదో ఆవేశంలో అన్నానని భీష్మించు కూర్చుంటావా నీ చెల్లెల పెళ్లి నువ్వు దగ్గర ఉండి జరిపించుకోవద్దు కన్న కొడుకును కూడా కాళ్ళు పట్టుకుని బ్రతిలాడాలా చెప్పరా అమ్మా నా మీద నిష్ఠూరవేకమ్మా ఇల్లు విడిచి నీకు దూరంగా ఉంటున్నందుకు నా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలియదమ్మా అమ్మా మన సుబ్బులు పెళ్లికి తప్పకుండా వస్తానమ్మా అది నా ఇంట్లో పెళ్ళమ్మా నా చెల్లెలు పెళ్లి మధు నా బంగారు కొండ అమ్మా నాకేం పాటలు వచ్చేస్తాయా ఏదో వచ్చిందే పాడవే పాడమా ఇదే
కలకాలం మీ కాపురం కలకలలాడుతూ ఉండాలి కలకలలాడుతూ ఉండాలి అలా కాదు మామయ్య గారు గట్టిగా పిలవాలి గట్టిగానా అంటే ఎలా ఏమిటండి అలా గొంతు పగిలిపోయేట్టు వస్తున్నారు అల్లుడేదో అనుమన్నాడే ఏమిటినైనా ఏం లేదు అత్తయ్య పెళ్లి అది అయ్యింది కదా హనీమూన్ వెళ్దామని హనీమూనా ఆ ఊరు ఎక్కడుంది నాయనా అది ఊరు కదత్తయ్య పెళ్లి అయిన తర్వాత వధువు వరులు వెళ్లే విలాస విహార వినోద యాత్ర అంటే హనీమూనే అలాగే ఎక్కడికి వెళ్తారు నీలగిరి కొండల పైకి వెళ్తున్నాం కొండపైకా అదేమిటి బాబు గర్భిణీ స్త్రీ గట్టిగా నాలుగు అడుగులు వేయకూడదంటారే దాన్ని కొండెక్కిస్తావా గర్భిణియా ఎవరికి ఎవరికి అవునే ఎవరికి నాతో పరాచికాలు ఆడుతున్నారా పరాచికాలు కాదత్తయ్యా ఇదంతా నాటకం ఏమే సుబ్బులు అవునమ్మా ఇదంతా నాటకం ఏమండి అవునే ఇదంతా నా టంకం వీళ్ళ ప్రేమ బంగారం అతకడానికి నేను వేసిన టంకం వాళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్ళాడతానంటే నువ్వు వాళ్ళ కాళ్ళు విరగొడతానన్నావుగా అందుకని మేమందరం కలిసి ఆడిన నాటకం తెలిసినదా ఏ ఒక్కరేదో అలాగే అమ్మా కాసేపోతే తనే వస్తుంది అలా మోహిని అర్ధరాత్రి కావస్తుంది ఇప్పుడు ఆ ఇంటికి రావడం పార్టీలో కొంచెం లేట్ అయిందన్నయ్య ఎప్పుడు చూసిన పార్టీ పార్టీ పెళ్లి పేరంటం కావాల్సిన పిల్లవు ఇలా స్వేచ్ఛగా తిరిగితే నా పరువు ఏం కావాలి
సరే సరే ఇకనైనా జాగ్రత్తగా ఉండు. రేపు మాపు ప్రసాద్ రాబోతున్నాడు. నిజంగానా? లలిత నీకొక వార్త. ఏంటది? ప్రసాద్ అమెరికా నుంచి వచ్చేశాడు. రేపు మీరులో ఇక్కడికి వస్తున్నాడు. అయితే నన్నేం చేయమంటావు? సన్నాయి మేడంతో స్టేషన్కి వెళ్ళి స్వాగతం చెప్పమంటావా? ప్రసాద్ హవర్ యూ? అంతా కులతగా ఉన్నారా? అంతా కులతగానే ఉన్నా. అది సరే కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి? ఇప్పుడు కదా నేను సాయంత్రం ఇంటికి వచ్చి మాట్లాడతాను. ఓకే రాదు వచ్చేసి. నేను కోర్టు మీద వచ్చాను, నువ్వు వెళ్ళరా. సీ యూ. ఓకే. లీలా ఏమిటి విశేషాలు? లలితకి నేను ఎన్నో ఉత్తరాలు రాశాను, ఒక్కదానికి జవాబు రాలేదు. అసలు లలిత ఊళ్ళో ఉందా? నువ్వు ఎప్పుడైనా కలుసుకున్నావా? ఎవరి గురించిరా మాట్లాడుతున్నావు? ఏమి లేదు అన్నగారు, లీల స్నేహితురాలు లలితని. లలిత ప్రొఫెసర్ గారు అమ్మాయనా? అవునా. ఆ పిల్ల బొత్తిగా చెడిపోయిందిరా, తండ్రి పరువు మంట కలిపేసింది. ఏమిటి మీరనేది? అన్నమాటే మీరనేది ఏ లలితన గురించి? అదేరా, మీ స్నేహితులు లేడు మధు, వాళ్ళ పక్కీట అమ్మాయి. పెళ్లి కాకుండానే బిడ్డను కన్నాడు. నాన్న రా, పెళ్లి కాకుండానే బిడ్డను కన్నాడు. అసంభవం, లలిత ఇప్పుడు అలాంటి పని చేయదు. కుర్రవాడి వయసు ఎంత? అదే 3 నెలలు ఉంటాయి. 3 నెలల ఆ కుర్రవాడి తండ్రి ఎవరు తెలుసా? ఊరందరికీ తెలుసు. ఎవరు? ఎవరు అన్నారు? ఇంకెవరు, నీ ప్రాణ స్నేహితుడు డాక్టర్ మధు. మధ అయితే మరి పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అక్రమంగా బిడ్డను కన్న ఆడదాన్ని పరువు గలవాడు ఎవడు చేసుకుంటాడురా మధు? ప్రసాద్ జరిగింది ఏదో మర్చి వెళ్ళి విశ్రాంతి తీసుకు. అయ్యగారు డాక్టర్ బాబు మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చారండి. ఎవడా డాక్టర్? మీ స్నేహితులు మధుబాబు. నేను వాడి మొహం కూడా చూడని చెప్పు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఏమిటది? ఏముంది? ఎప్పుడో మనం అనుకున్నదే, ప్రసాద్కి మోహినికి ఆ 3 ముళ్ళు వేయిస్తే మన బాధ్యత తీరిపోతుంది. తమ్ముడి సంగతి నాకు తెలియదు కానీ మా మరదలు మాత్రం నిలవలేకపోతుంది. ఏం మరదల? మా పాడలు మనకంటే 4 మెట్లు పైనే ఉంది. ప్రసాద్ పైన ఉన్నట్టు పసిగట్టేసింది. హలో హలో ప్రసాద్, ఏమండోయ్? అమెరికన్ ఇంజనీర్ గారు ఏమిటి డల్లుగా ఉన్నారు? మీ మనసు ఇక్కడ లేదా? ఏమిటి ప్రసాద్, అమెరికా కబుర్లు చెప్పవు? అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు చాలా క్లోజ్ గా ఉంటారటగా, పార్కుల్లోనూ బజార్లోనూ ముద్దు పెట్టుకుంటారటగా. ప్రసాద్ ఎక్కడికి? ప్రసాద్ నేను వస్తాను. నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. ఓహో, బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? నేను రాకూడదా? ఆ కార్ తాను చూడొచ్చి. మోహిని మోహిని. నోనో, ఇవాళంతా నేను చెప్పినట్టు వినాల్సిందే.
లలిత 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 పిలుస్తుంటే వెళ్ళిపోతావే నన్నేనా లేకపోతే గాలితో మాట్లాడుతున్నా అనుకున్నావా ఎందుకలా ఎరగనట్టు చూస్తావు ముఖం ఎక్కడో చూసినట్టే ఉంది మనుషులు ఇంత మారిపోతారని నేను అనుకోలేదు మనిషి ఎంత మారిపోతాడు కనపడుతూనే ఉంది లలిత భగవంతుని మీద ఒట్టి వేసి చేసిన ప్రమాణాలని గడ్డి కూర్చుకుని కట్టేస్తావా ఎవరు నువ్వే నేను వచ్చే వరకు ఎందుకు ఎదురు చూడలేదు జన్మ జన్మల వరకు నీ కోసం ఎదురు చూడగలను ప్రసాద్ కానీ నువ్వే నా జీవితంతో ఆడుకున్నావు నా హృదయాన్ని నీ గుప్పెడుతో నలిపివేశావు నా మనసు నీకు పూజా కుసుమంగా సమర్పించుకున్నాను నువ్వే నీ ఇనప కాళ్ళతో తొక్కి వేశావు పరమ శత్రువుల కన్నా నీచంగా నా పట్ల ప్రవర్తించావు అర్థం లేకుండా మాట్లాడు అసలు నువ్వు నా ఉత్తరాలకు ఎందుకు సమాధానం రాలేదు పరీక్షలు కాగానే తిరిగి వస్తానని మాట మాత్రమైనా చెప్పకుండా అమెరికా ఎందుకు వెళ్ళిపోయావు మార్గాంతరం లేక ఆ మాట నీకు రాశానుగా నువ్వెందుకు వచ్చి చెప్పలేదు నిన్ను వెళ్ళవద్దని ఆపే స్వార్థపర్రాలి కానీ ఆ పరిస్థితులని టైం లేకపోయింది నన్ను వచ్చి కలుసుకునేందుకు మీకు ఒక్క రోజు తీరిక లేదు నేను మాత్రం మీకోసం 3 సంవత్సరాలు ఎదురు చూడాలన్నమాట నాకు అన్ని విషయాలు తెలిసి నీకు మధు మీద మక్కువని నాకు ముందే తెలుసు మధు మీద మనసు ఉందా నన్ను ఎందుకు ప్రేమించావు నా డబ్బు కోసమా నా కళ్ళు గప్పి మధుతో కురికిందాన్ని వాణ్ణి పెళ్లి చేసుకోలేకపోయావా పెళ్లి కాకుండా నేను బిడ్డను కలవాల్సిన ధర్మం పెట్టింది లలిత కళ్ళబుల్లి మాటలతో నువ్వు కాలు దారిన సత్యాన్ని కప్పిపుచ్చలేవు మీరు గ్రహించారో లేదు వచ్చినప్పటి నుంచి అబ్బాయి అదోలా ఉంటున్నాడు ఏదో బెంగ పడుతున్నాడు బెంగ లేదు బెడద లేదు ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే అడుగు వాడు వచ్చేసాడు రానైనా రా నీకోసమే చూస్తున్నా నాకోసం ఏంటి ఎందుకు అన్నారావు గారు వాళ్ళు ఇంతసేపు ఉండి వెళ్లారు పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు పెళ్లి ఇంకెవరికోయ్ నీకు మోహినికి మోహిన అవును మోహిని చాలా మంచి పిల్ల మన అంతస్తుకు ఐశ్వర్యానికి అన్ని విధాలా తగిన సంబంధం ఏమంటావు ఏమో నాకే అర్థం కావట్లేదు నాకంతా అయోమయంగా ఉంది చెప్పు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా కన్న తల్లిని నా దగ్గర దాపరికమెందుకు నీ మనసులో మరే పిల్లైనా ఉంటే నాతో చెప్పు నాయనా మీ నాన్నగారికి మోహిన్ని కోడలుగా తెచ్చుకోవాలనుంది నాయన శుభలేఖలు వేయించమంటావా మీ ఇష్ట ప్రకారం చేయండి మీ ఇష్టం మీ ఇష్టం
అసంభవం. వాడు నీతో ప్రేమ నాటకం ఆడి ఈనాడు మరొక పిల్లని పెళ్లి అంటాడా? నేను ఈ పెళ్లి జరగనివ్వను. వారి సంగతి ఏమిటో తెలుసాను. మధు వద్దు, మధు వద్దు, నువ్వు కలగ చేసుకోవద్దు. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఎలా జరగాలో నాకు తెలుసు, నేను జరిపిస్తాను. నీ కోపం తీరిందా? ఇంకా ఉందా? అరే ఇక నేను చెప్తాను రా, అలా కూర్చో. ఏమిటా ఇది, ఇలా ఎంతమందిని ద్రోహం చేస్తావు? లలిత గతి ఏం కావాలి? లలితకి నువ్వున్నావుగా. మూడేళ్లు నేను అమెరికాలో ఉండి తిరిగి వచ్చేసరికి 3 నెలల బిడ్డను కంత ద్రోహి. ఎవరు ఆ ద్రోహి? పరీక్షలు కాగానే వచ్చి పెళ్లి చేసుకుంటానని మాట మాత్రమే నా చెప్పకుండా అమెరికా వెళ్ళి కూర్చున్నావే, ఎవరు ఆ ద్రోహి? 3 ఏళ్లు అమెరికాలో కులుకుతూ ముచ్చటకైనా ఒక ఉత్తరం రాయకుండా ఆ మానవతి హృదయాన్ని రంపపు కొత్తకొచ్చావే, ఎవరు ఆ ద్రోహి? తోటమంతా ఏకాకిని చేసి పెళ్లి కాని తల్లి అని పరిహసించి తన బిడ్డకు తండ్రి ఎవరు ఎవరు అని నిగ్గదీసిరా. నీకోసం నీ పరువు కోసం నోరు విప్పలేదు, పెరవి కదపలేదు ఆ అభిమానవతి. నిన్ను నమ్ముకుని ఎంత అపనింద మోసింది, ఎన్ని అవమానాలు భరించిందో నీకేం తెలుసురా, నీకేం తెలుసు. సరే లలిత, నీకోసం 3 ఏళ్లు కాదురా, 3 జన్మల వరకైనా ఎదురు చూడగల మహాయిల్లాలురా, మహాయిల్లాలు. ఆ దేవతనెట్లా నువ్వు ద్రోహి అన్నది? సరే లలిత కొడుక్కి 3 నెలలు 3 ఏళ్ళు నీ కళ్ళతో చూద్దు గాని. మధు రారా రా. సార్ 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 సార్, కొంచెం బెటర్ ఉంటేస్తారా? మధు నువ్వు బా, ఇటు ఎక్కడికి? అరే ముందు కారెక్కు, శుభ్రుని వెక్కు. నా మీద మీకెందుకు ఈ కక్ష? నిన్ను ప్రేమించాను, నిన్నే పెళ్లాడతానని ఎన్నో మాయ మాటలు చెప్పిన మీ కొడుకు నన్ను నా బిడ్డను అన్యాయం చేసి అమెరికా వెళ్ళిపోయినా సహించాను. నిజం చెప్పే న్యాయం చేయమని మీ దగ్గరకు వస్తే మీ పర్వ ప్రతిష్టల కోసం పాప ప్రాణాలకు 5,000 విలువ కట్టి గర్భసారం చేసుకోమని మీరు సలహా ఇచ్చారు, అయినా సహించాను. అమెరికా నుంచి తిరిగి రాగానే ఆదరించి చేరదీస్తాడనుకున్న మీ సుపుత్రుడు దుస్సాహమైన అబాండాలు వేశాను, అయినా సహించాను. చివరకు నా మాంగల్యం మరొక స్త్రీకి కట్టబోతున్నా, సహించాను. ఇంకా నన్నెందుకు మీరు హింస పెడుతున్నారు? అదంతా అనవసరం. నువ్వు నిజంగా మా ప్రసాద్ను ప్రేమిస్తే వారి పెళ్లి నిర్విఘ్నంగా జరగాలంటే నువ్వు తక్షణం ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. ఆహా, ఏం పెద్ద మనుషులు, ఎంత గొప్పగా చెప్పారు. మీ కుతంత్రాలకు కుచితాలకు అమాయకులు బలైపోవాలన్నమాట. అసలు నన్ను ఊరు విడిచి వెళ్ళమంటానికి మీరెవరు? మీకే హక్కు ఉంది. పిల్లకాయ ఆపుని వాగుడు, నీకు ఈ ఊరు కావాలా, నీ ప్రాణం కావాలా? నన్ను బెదిరించి తరిమేయాలనుకుంటున్నారా? అది మీ వల్ల కాదు. మీకు మీ సంఘానికి బెదిరి పారిపోయేదాన్నైతే ఏనాడు మీరు నన్ను మీ కోడలుగా స్వీకరించడానికి నిరాకరించారు?
ఆనాడే ఈ లోకం నుంచి వెళ్ళిపోయేదాన్ని. ఈ లలిత అంత పిరికిది కాదు, ప్రాణం ఉన్నంత వరకు న్యాయం కోసం పోరాడుతుంది. రెండే రెండు నిమిషాలు టైం ఇస్తున్నా, నిర్ణయించుకో ఊరా ఈ ప్రాణమా. హలో పోలీస్ స్టేషన్. నేను అనుకున్నది జరిగి తీరాల్సింది. అవునులే, లలిత కొడుక్కి మూడేళ్ళైతే మూడు నెలలని పచ్చబద్ధవాడి కన్న కొడుకుని మోసం చేయాలనుకున్న నీకు నీతేమిటి న్యాయమేమిటి? ప్రాణం మీద ఆశ ఉంటే అర్థులే, నా ప్రాణం తీయగలవేమో కానీ నిజాన్ని దాచలే. నీ నేరాన్ని కట్టగొట్టలేవు. లలిత నీ కోసం వేచి ఉన్న దేవత, ఆమె తండ్రికి ఇచ్చిన మాట కోసం ఇంతకాలం అన్నలాగా కాపాడి ఈ రోజుతో నా బాధ్యత తీరుతు తిరిగి మిమ్మల్ని కలిపాననే సంతోషంతో నేను నిశ్చింతగా వెళ్ళిపోతున్నా. ఎందుకు అలా చూస్తావు? నీ పరువు ప్రతిష్టల కోసం ప్రాణమిత్రుణ్ణి వెతుకున్నావు. ఇప్పుడు ఇప్పుడు నిన్ను ఏమైనా చేయగలను, ఏమైనా చేయగలను నాన్నా. నిన్ను నాన్న అని పిలవడానికి కూడా నేను సిగ్గుగా ఉన్నాను.